శ్రీ గురుభ్యో నమః. కుజ గ్రహానికి సంబంధించిన దోషాలు ఉన్నప్పుడు, ప్రత్యేకించి భూ సంబంధమైన వ్యాపారాలలో బలహీనపడినప్పుడు, భూ సంబంధమైన వ్యాపారాలు సరిగ్గా జరగనప్పుడు, అందులో నష్టాలు జరుగుతున్నప్పుడు, మనకు రావాల్సిన ఆస్తి వివాదాలలో ఉండినప్పుడు, కోర్టు వ్యవహారాల్లో బలహీనపడినప్పుడు, వంశపారపర్యంగా వచ్చే ఆస్తి మన చేతి చిక్కనప్పుడు, ఇటువంటి అప్పుడు ఈ కుజ సంబంధమైన దోషం ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతుంటాయి. అలాగే వైవాహిక జీవితంలో జరిగే అనర్థాలకు కూడా కారణం కుజ సంబంధమైన దోషం అని చెప్పుకుంటామన్నమాట. ఇక్కడ కుజుడు వీక్గా బలహీనంగా ఉన్న సమయంలో చేయవలసిన ప్రక్రియలో భాగంగా మనం ఎప్పుడైతే కుజుడికి సంబంధించిన జపం చేయాలనుకుంటాము, అది కూడా సూర్యోదయ కాలానికి ముందు 3 గంటల నుండి 4 గంటల మధ్యలో బ్రహ్మముహూర్త కాలంలో చేసుకోవడం, లేదా ఉదయం 6 నుండి 7 మధ్యకాలంలో కలవడం, మధ్యాహ్నం 1 గంటల నుండి 2 గంటల మధ్యకాలంలో, తదుపరి రాత్రి 8 నుండి 9 మధ్యకాలంలో స్నానం చేసి చక్కగా కుజ గ్రహానికి సంబంధించిన పంచాంగంలో ఉన్న స్తోత్రాన్ని జపం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే చాలా చక్కటి ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు హవనం అంటే హోమం చేయాలనుకున్నప్పుడు, మన పండితుల ద్వారా హోమం చేయించాలనుకున్నప్పుడు, కుజుడు సంబంధించిన వాడికంటే మనం జపం చేసేటప్పుడు పగడాల హారం చేతితో మాత్రమే చేయాలి. అంటే ఒక భూ సమస్య ఉందని దాని పరిష్కారం అవ్వాలంటే పగడాల హారంతో జపం చేయాల్సి వస్తుందన్నమాట. దాంతోపాటు చంద్ర సమిధలు తీసుకుని ఆ సమిధలతో మనం చక్కగా హోమాన్ని కానీ చేయించిన ప్రయత్నం చేయగలిగితే వేద పండితుల ద్వారా ఈ దోషం అనేది నివృత్తి అవుతుంది. ఇక్కడ హోమం చేసిన తర్వాత చేయవలసిన మొట్టమొదటి పని అంటే ఆ ధుని ఏదైతే దాన్ని జల్లులు పెట్టి ఆ ధుని ఎంత చక్కగా వేద తీసుకుని ఆ ధుని రోజు పెట్టుకోవడం, దాన్ని నీళ్ళలో వేసుకుని ఒకటి తీసుకోవడం, ఏ భూమి సమస్య అయితే ఉందో, ఎక్కడైతే మనకు అనుకూలమైన స్థితి లేదో ఆ భూమి మీద జల్లడం, ఈ విధంగా కొన్ని పనులు కానీ చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఒక 40 రోజుల్లో దాని ఫలితం కనబడే అవకాశం ఉంది. ఈ విధంగా చిన్న ప్రయత్నం చేయండి, రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాప్తి.